పోలీస్ నిఘా న్యూస్ టీవీ ప్రజల కోసం పోలీస్ బిజినెస్ డీల్ ఉందని అలాగేదో వచ్చి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి రేట్స్ లో అమ్ముతామని అలాగా పిలిపించి మన ఇక్కడ సిటీలో చాలా ఎంటర్ప్రినర్స్ ఉన్నారు బిజినెస్ మెన్ ఉన్నారు వాళ్ళకి ఇలాగ ఇండ్యూస్ చేస్తుంటూ అక్కడ పిలిపించుకొని అక్కడ అబ్డక్ట్ చేయడం జరగడం ఇది మాకు తెలిసింది. ఆ టట్లు బాజీలో ఒక 4 కేసెస్ ఉండేది. ఇది ఒక సెకండ్ ఇన్సిడెంట్. దాంట్లో సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయడానికి మోస్ట్లీ పిలిచారు. కొందరేమో ఆ ఫేక్ కరెన్సీ ఆ గోల్డ్ అని దానికి పిలిచారు. దీంట్లో అంటే ఒక పెద్ద బిజినెస్ డీల్ ఉంటుంది మంచి రేట్లో మీకు దొరుకుతుందని పిలుస్తున్నారు. సో మా మేము అపీల్ చేసేది ఏమంటే ఇలాంటి ఏమైనా బిజినెస్ చేయాలి ఎలాగో పోవాలి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మన డే టు డే వర్క్. బట్ ఇలాంటి ఏమైనా ఉంటే కొంచెం వెరిఫై చేసుకోవడం అక్కడ పోయే ముందు ఎవరు వీళ్ళు వాళ్ళ యాంటీసిడెంట్స్ కానీ వాళ్ళు అక్కడ లోకల్ కాంటాక్ట్స్ ద్వారా ఇలాంటి ఎవరైనా జెన్యున్ బిజినెస్ మెన్ ఉన్నారా లేదు అది వెరిఫై చేసుకోవడం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అక్కడ వెళ్తే లోకల్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం ఇక్కడ ఫలానా ప్లేస్ వస్తున్నాం ఇలా తీసుకువెళ్తాం ఆర్ ఇంకా డౌట్ ఉంటే లోకల్ పోలీస్కి చెప్పడం మాకు ఇక్కడ తీసుకొచ్చారు కానీ ఇక్కడ తీసుకువెళ్తున్నారు ఇలాంటివి వెరిఫై చేసుకోవడానికి కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే ఇలాంటి యాక్టివిటీస్ జరగకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్ లో పోలీస్ ఇన్వాల్వ్ అయ్యే తర్వాత ఇది చేయడం కూడా మన జ్యూరిస్డిక్షన్ చాలా బయట స్ప్రెడ్ ఓవర్ మెనీ స్టేట్స్ అక్కడ ఆపరేట్ చేయడం కూడా అంత ఈజీ కాదు మనకి. సో దీనికి బెస్ట్ వే ఇస్ ఇలాంటి తెలిసిపోతే ముందే దానికి ప్రివెంట్ చేసేస్తే ఇలా జరగకుండా ఉంటుంది. వాళ్ళు కూడా ఇంకా తెలిసిపోద్ది ఇక్కడ నుంచి ఇలాంటి యాక్టివిటీస్ చేయడం పాసిబుల్ లేదు వాళ్ళు కూడా మానేస్తారు. సో అది ఒక అంటే ఉన్న కమ్యూనిటీ. ఇప్పుడు లాస్ట్ టైం జరిగితే టట్లు బాజీ వాళ్ళు మాకి ఉన్న ఆ మోసపోయే బిజినెస్ వాళ్ళు చెప్పారు దట్ దే విల్ స్ప్రెడ్ ద మెసేజ్ వాళ్ళ కమ్యూనిటీలో. ఇప్పుడు కూడా వాట్ వీఆర్ రిక్వెస్టెడ్ దెమ్ మెయిన్లీ ఈజ్ ఈ బిజినెస్ కమ్యూనిటీలో ఇది చెప్పాలి అంటే అందరికి తెలవాలి దట్ ఇలాంటివి కూడా జరుగుతుందని. సో కనీసం వెళ్ళే ముందు ప్రికాషన్స్ తీసుకుంటారు అది చాలా ఇంపార్టెంట్.